Hi guys, welcome back to our channel Ramya Slice of Life. Nenu Ramya. So, ivaalti video vachesi oka chinna oxide jewelry haul andi konni earrings teppichanu nenu Amazon nunchi anni kuda oxide jewelry. Nenu entante daily wear ki ekkuva chinna chinna gold studs e pettukuntu untanandi. బట్ నాకేంటంటే ఎప్పుడన్నా స్పెషల్ గా రెడీ అవ్వాలన్నా క్యాజువల్ కుర్తీస్ పైన ఎప్పుడన్నా బయటకి వెళ్ళేటప్పుడు ఆర్ లేకపోతే ఇలా వీడియోస్ లోని ఆర్ నేను కుర్తీ హాల్స్ అది చేసినప్పుడు అందులో పిక్స్ అది పోస్ట్ చేస్తాను కాబట్టి అందులో అది కూడా ఎక్కువ నాకు ఆక్సైడ్ జ్యువెలరీతో మొత్తం పేరప్ చేసుకుని స్టైల్ అప్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా మంచి ఒక ఎథనిక్ లుక్ ప్లస్ స్టైలిష్ లుక్ అనేది వస్తుంది ఇలాంటి ఆక్సైడ్ జ్యువెలరీతో. మనం మన డ్రెస్సెస్ క్యాజువల్ డ్రెస్సెస్ కానీ పేరప్ చేసుకుంటే ఎలాగా మనం ఏదైనా వెడ్డింగ్స్ కి గానీ కొంచెం ఫంక్షన్స్ కి అది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొంచెం గోల్డ్ టోన్ లోనో ఆర్ లేకపోతే గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇట్లా క్యాజువల్ గా కుర్తీస్ పైన ఆర్ లేకపోతే లాంగ్ స్కర్ట్స్ పైన ఆర్ లేకపోతే జీన్స్ పైన ట్యూనిక్స్ తో అది పేరప్ చేసినప్పుడు అలా ఎప్పుడు పేరప్ చేసినా నాకు కొంచెం ఇట్లాంటి ఆక్సైడ్ జ్యువెలరీతో ఎక్కువ స్టైల్ చేస్తానండి. చాలా మంచి లుక్ వస్తుంది చెప్పాను కదండి ఆల్రెడీ, మంచి ఎథనిక్ ప్లస్ స్టైలిష్ లుక్ అనేది వస్తుంది మన అవుట్ఫిట్ కి. సో ఇయర్ రింగ్స్ అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియోలో చూపించే ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఫ్రమ్ బ్రాండ్ వాయిలా. చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్ ఇయర్ రింగ్స్. అంటే కొంచెం ఇండో వెస్టర్న్ లుక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ రింగ్ అండి. ఇట్లా కొంచెం చాందబాలి స్టైల్లో వచ్చి ఇక్కడ ఒక చిన్న బుట్ట వచ్చి దీనికి ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బ్లాక్ ఎనామిల్ వచ్చింది మనకి. అండ్ ఇక్కడ కొంచెం ఇట్లా మిర్రర్ లా ఉందండి. దిస్ ఇస్ నాట్ ఎ మిర్రర్ అండి, బట్ కొంచెం అట్లా మిర్రర్ లా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చాయండి, చాలా మంచి లుక్ వస్తుంది ఇయర్ రింగ్స్ పెట్టుకుంటేని. సో ఈ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి, చాలా మంచి లుక్ వస్తాయండి. మంచి ఎథనిక్ లుక్ అనేది వస్తుంది మన అవుట్ఫిట్ కి. కాలేజ్ కి ఆఫీస్ కి అన్నిటికీ బాగుంటుందండి. ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజ్ లో ఉంది, నాట్ వెరీ బిగ్ నాట్ వెరీ స్మాల్. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. చాలా డిఫరెంట్ గా ట్రెండింగ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్, ఇట్లా మధ్యలో మనకి ఒక ట్రయాంగిల్ లో వచ్చింది, దానిపైన మిర్రర్ ఉంది మనకి. అండ్ దానిపైన ఇలా హాఫ్ సర్కిల్ లో వచ్చి ఇలా డిఫరెంట్ కలర్స్ అన్ని వచ్చాయండి దీనిపైన. అండ్ కింద హ్యాంగింగ్స్ ఏంటంటే మనకి 3 హ్యాంగింగ్స్ వచ్చాయి. 3 హ్యాంగింగ్స్ కూడా డిఫరెంట్ సైజులో ఉన్నాయండి. ఒకటి పెద్దది, మధ్యలోది బాగా చిన్నది, అండ్ దాని పక్కన కొంచెం పెద్దది, అట్లా హ్యాంగింగ్స్ వచ్చి ఉన్నాయండి. సో ఇది పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. ఇవి కొంచెం పెద్దగా వచ్చాయండి ఇయర్ రింగ్స్. ఈ హ్యాంగింగ్స్ పెద్దగా ఉండడం వల్ల కొంచెం లాంగ్గా అనిపిస్తున్నాయి ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఎథనిక్ వేర్ మీద చాలా బాగుంటాయండి. అనార్కలి ఫ్రాక్స్ పైన అట్లాంటి వాటిపైన పెట్టుకుంటే, లాంగ్ స్కర్ట్స్ పైన అలాంటి వాటిపైన చాలా మంచి లుక్ వస్తాయి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి, నాకు అన్ని చాలా నచ్చాయి ఈ వీడియోలో చూపించే ఇయర్ రింగ్స్ అన్ని కూడాని. ఏది ఫేవరెట్ అని చెప్పడానికి లేదు, అన్ని అంత బాగున్నాయి. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్, పైన ఏంటంటే ఇలా చిన్న కొమ్మలా వస్తుందండి ఆకులతోని, ఇలా లీవ్స్ తోని. ఇదేంటంటే మనకి యాక్చువల్లీ బ్లాక్ లా కనబడుతుంది. ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ అండి. నావీ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో మనకి ఇట్లా ఒక కొమ్మ వస్తుంది. అండ్ కింద ఏంటంటే ఇట్లా సెంటర్లో సర్కిల్ వచ్చి చుట్టూ 3 లీవ్స్ వచ్చి దానికి ఇలా బీడ్స్ వస్తాయి మనకి, మంచి స్కై బ్లూ కలర్లో బీడ్స్ వస్తాయి మనకి. అండ్ ఇక్కడ కూడా ఇలా మనకి చిన్న చిన్న సిల్వర్ కలర్లో బీడ్స్ వస్తాయండి. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి, చాలా మంచి లుక్ వచ్చిందండి. పెట్టుకుంటే చాలా గ్రాండ్గా హెవీగా ఏదైనా కొంచెం బర్త్డేస్కి అది మీరు మంచి అనార్కలి డ్రెస్సెస్ ఆర్ లేకపోతే కొంచెం ఇండో వెస్టర్న్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అది వేసుకున్నప్పుడు లాంగ్ స్కర్ట్స్ పైన చాలా బాగుంటాయండి ఆక్సైడ్ ఇయర్ రింగ్స్ అన్ని కూడాని. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కొంచెం చిన్నగా క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. కొంచెం ఈ టైప్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో కమింగ్ టు ది ఇయర్ రింగ్, మనకి ఇక్కడ పైన ఇలా డైమండ్ షేప్లో వచ్చి కింద ఇలా ఒక హారిజెంటల్ దానిలో వచ్చి దానికి ఇలా బీడ్స్ హ్యాంగ్ అయ్యాయండి. బ్లాక్ అండ్ వైట్ బీడ్స్తో ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి, చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయండి. ఇవి పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇవి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తాయండి ఈ ఆక్సైడ్ జ్యువెలరీ పెట్టుకుంటేని. సో ఇది పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి, చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి. కాలేజ్ వేర్కి ఆఫీస్ వేర్కి కూడా బాగుంటాయి, అంటే రెగ్యులర్గా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి.
ఇవొచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి నాకు అంతగా నచ్చలేదు, బట్ ఓకే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్, ఇక్కడ ఒక ఐ షేప్లా వస్తుంది. ఐ షేప్లో మనకి ఇలా ఒక స్టార్లా వస్తుందండి, పైకి కొంచెం ఎంబోస్డ్గా పైకి స్టార్ వస్తుంది, అండ్ కింద ఒక సర్కిల్ వచ్చి దాని కింద ట్రయాంగిల్ వచ్చి దానికి హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట. దీనికి ఇయర్ రింగ్కి కొంచెం ఈవిల్ ఐస్ అట్లా అంటాం కదా, అట్లాగా ఇలా ఐలా వచ్చింది పైన, అండ్ దానికి ఇలా ఇయర్ రింగ్ వచ్చింది. ఇవి కూడా ఇండో వెస్ట్రన్ లుక్కి చాలా బాగుంటాయండి, ఎస్పెషలీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి అండ్ స్కర్ట్స్ పైకి, లాంగ్ స్కర్ట్స్ పైకి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి. అండ్ నాకు చెప్పాను కదండి ఆల్రెడీ, నాకు పెద్దగా నచ్చలేదు ఇవి. మేబీ నా ఫేస్కి సెట్ అవ్వలేదేమో నాకు తెలియదు, కానీ పెద్దగా ఏమీ నచ్చలేదు నాకు ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, మంచి ఒక ట్రెండీ లుక్ వచ్చిందండి ఇయర్ రింగ్స్కి. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, పైన ఇట్లా ఒక ట్రయాంగిల్లా వచ్చింది, దాని మధ్యలో మనకి ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, అండ్ కింద ఇలా హాఫ్ మూన్లా వచ్చి దానికి ఇలా మువ్వలు వచ్చాయండి. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, ఎథనిక్ వేర్ మీద చాలా మంచి లుక్ వస్తాయండి ఇయర్ రింగ్స్. వీటి ప్రైజెస్ నాకు కరెక్ట్గా గుర్తులేవండి, అండ్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకున్నా నేను. ఈ బ్రాండ్ ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి, దానికి తగ్గట్టుగా కొంచెం ప్రైస్ కూడా ఉంటాయండి. సో ఆఫర్స్ అది పెట్టినప్పుడు తీసుకున్నా నేను ఇయర్ రింగ్స్. నేను లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, మై హోల్ స్టోర్ లింక్ని మీరు క్లిక్ చేస్తే మొత్తం ఈ వీడియోలో చూపించిన ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఆ పేజ్లో ఓపెన్ అవుతాయి, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటేని. లుక్ ఇలా ఉన్నాయండి, ఇవి పెట్టుకుంటేనే చాలా క్యూట్ లుక్ వచ్చాయి, చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్. ఇవి కూడా పెద్దగా పెద్ద సైజ్ ఏం కాదు, ఎవరైనా పెట్టుకునేలాగే ఉన్నాయి ఈ సైజ్. అంటే కొంతమంది ఏంటంటే బాగా లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టపడరు కదా, అలా లెంత్ ఇష్టపడిన వాళ్ళకు కూడా బాగుంటాయండి ఇవి. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇవి కూడా నాకు చాలా నచ్చాయండి, చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్, పైన వచ్చేసి మనకి ఇలా ఒక లీఫ్ షేప్లో వచ్చింది, దానిపైన ఇలా బ్లూ అండ్ ఎల్లో కలర్తో లీఫ్ డిజైన్ వచ్చిందండి, ఆ లీఫ్ డిజైన్ పైన, అండ్ కింద ఇలా ఒక హాఫ్ సర్కిల్లా వచ్చి కిందంతా మనకి ఇలా ఆల్టర్నేటివ్గా డైమండ్ షేప్స్ వచ్చాయి బ్లూ అండ్ ఎల్లోతో ఆల్టర్నేటివ్ కలర్స్తోని, అండ్ కింద ఇక్కడ మనకి ఇలా ఎల్లో కలర్ హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి ఇయర్ రింగ్స్. అండ్ దీనిపైన ఏంటంటే ఈ చైన్ తీసుకున్నానండి నేను, యాక్చువల్లీ రెండు సెపరేట్గానే అండి, సెట్ కాదు, నేను ఇలా మ్యాచ్ చేస్తూ తీసుకున్నాను. బికాజ్ దీనిపైన ఎలాగా మనకి ఇట్లా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి దీనిపైన కూడా మొత్తం ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ అని చెప్పి ఈ చైన్ తీసుకున్నానండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి, ఇట్లా హై కాలర్స్ వాటిపైన మనం ఈ చైన్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, అండ్ ఈవెన్ ఏదైనా వెస్ట్రన్ వేర్ వాటిపైన కూడా చాలా బాగుంటాయండి. ఫ్రాక్స్ ఇప్పుడు ఎక్కువ కుర్తీ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు కదా, వాటిపైకి కూడా చాలా మంచి ట్రెండీ లుక్ వస్తాయండి ఇవి వేసుకుంటేని. సో ఇది వచ్చేసి చైన్ అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. సో ఇట్లా ఉంటుందండి లుక్ ఇవి పెట్టుకుంటేనే, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయి కానీ సింపుల్గా క్లాసీగా ఉంటాయండి ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి లాస్ట్ వన్ అండి, నా ఫేవరెట్, నాకు చాలా నచ్చాయండి, చాలా బాగున్నాయి, మంచి ఎథనిక్ లుక్ అండ్ చాలా స్టైలిష్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితేని. మొత్తం ఇవాళ చూపించిన అన్నిటిలో ఈ సెట్ వచ్చేసి నా ఫేవరెట్ అండి. అండ్ ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ సెట్ అయితే ఎక్కువ నచ్చిందో. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్, మనకి ఏంటంటే ఇట్లా హుక్ స్టైల్లో వస్తుందండి ఇయర్ రింగ్ మనకి, అండ్ ఇట్లా మనకి స్టెప్స్లా వస్తుంది ఇయర్ రింగ్, ఇట్లా డ్రాప్ షేప్లా వచ్చి సెంటర్లో మనకి ఇలా లీఫ్ డిజైన్ వస్తుందండి, దానిపైన పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది, అండ్ ఒక లేయర్ ఏంటంటే ఇలా వైట్ కలర్ ముత్యాలు వస్తాయి, అండ్ కింద ఇక్కడ ఇలా మంచి పింక్ కలర్తో మనకి ఇలాగా బీడ్స్ వస్తాయండి, అండ్ ఆ బీడ్స్కి కింద కూడా మనకి ఇలా ముత్యాలు వస్తాయి డీటెయిలింగ్, అండ్ ఈ బీడ్స్ పక్కన కూడా ఇలా ముత్యాలు హ్యాంగింగ్ వస్తాయండి, చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్. సో పెట్టుకుంటే లుక్ ఇలా ఉందండి. ఇవేంటంటే కొంచెం మీ హూప్ పెద్దది రావడం వల్ల ఇయర్ రింగ్ ఆల్మోస్ట్ ఇలా నెక్ లెంత్ వరకు వచ్చింది, చాలా మంచి లుక్ వస్తుందండి ఇయర్ రింగ్స్ కూడాని. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.